నెక్స్ట్ వన్, 1 ప్లస్ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ n ప్లస్ 1 ప్లస్ కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ n. సో దాన్ని మనం 2 పవర్ n ప్లస్ 1 కాస్ పవర్ n తీటా బై 2 కాస్ n తీటా బై 2. సో ఆ విధంగా మనం రిజల్ట్ ప్రూవ్ చేయాలి. సో ఎల్హెచ్ఎస్ తీసుకుందాం మనం. 1 ప్లస్ కాస్ తీటాకి సంబంధించిన ఫార్ములా 2 కాస్ స్క్వేర్ తీటా బై 2 ఫ్రమ్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ ట్రిగ్నామెట్రీ, ప్లస్ ఐ ఇంటూ సైన్ తీటాకి సంబంధించిన ఫార్ములా 2 సైన్ తీటా బై 2 కాస్ తీటా బై 2. సో 1 ప్లస్ కాస్ తీటా అంటే 2 కాస్ స్క్వేర్ తీటా బై 2, సైన్ తీటా మీన్స్ 2 సైన్ తీటా బై 2 కాస్ తీటా బై 2 హోల్ పవర్ n. సో ఇక్కడ కూడా సేమ్ ఉంది కాబట్టి ఒక మైనస్ మాత్రమే డిఫరెన్స్. 1 ప్లస్ కాస్ తీటా మీన్స్ 2 కాస్ స్క్వేర్ తీటా బై 2 మైనస్ ఐ సైన్ తీటా మీన్స్ 2 సైన్ తీటా బై 2 కాస్ తీటా బై 2 హోల్ పవర్ n. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో సేమ్ ఉన్నదాన్ని మనం కామన్ తీసుకోవాలి. 2 అనేది 2 చోట్ల ఉంది, అట్లానే కాస్ స్క్వేర్ ఇక్కడ కాస్ ఉంది. సో 2 కాస్ తీటా బై 2 అనేది మనకి కామన్ వచ్చేస్తుంది 2 కాస్ తీటా బై 2. సో ఇది మనకు కామన్ వచ్చేస్తుంది. మరి ఈ బ్రాకెట్లో నుండి కామన్ వచ్చినప్పుడు దానికి ఉన్న పవర్ కూడా తీసుకుంటుంది అది. సో 2 కామన్ వస్తే 2 పవర్ n, కాస్ తీటా బై 2 కామన్ వస్తే కాస్ పవర్ n తీటా బై 2. ఓకే, సో రిమైనింగ్ 2 పోయింది, ఒక కాస్ పోతే రిమైనింగ్ వచ్చేసి 1 కాస్ తీటా బై 2 ప్లస్ ఐ సైన్ తీటా బై 2 హోల్ పవర్ n. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్, టేక్ 2 కాస్ తీటా బై 2 యాజ్ కామన్ ఫ్రమ్ ద బ్రాకెట్. సో బ్రాకెట్లో నుండి కామన్ తీస్తే ఆ పవర్ కూడా తీసుకుంటుంది అది. సో 2 పవర్ n కాస్ పవర్ n తీటా బై 2. సో రిమైనింగ్ వచ్చేసి కాస్ తీటా బై 2 మైనస్ ఐ సైన్ తీటా బై 2 హోల్ పవర్ n. ఓకే, సో నెక్స్ట్ దీనికి మనం డిమోవియర్స్ థీరం అప్లై చేసుకోవాలి. సో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n మీన్స్ కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. సో 2 పవర్ n కాస్ పవర్ n తీటా బై 2. సో ఇక్కడ మనం డిమోవియర్స్ థీరం అప్లై చేద్దాం. దట్ మీన్స్ కాస్, ఇక్కడ ఉన్న యాంగిల్ని మనం ఈ పవర్తో ఇంటూ చేసుకోవాలి, కాస్ ఎన్ థీటా బై 2 ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా బై 2 ప్లస్ 2 పవర్ n కాస్ పవర్ n తీటా బై 2. సో ఇక్కడ కూడా సేమ్ డిమోవియర్స్ థీరం. సో కాస్ ఎన్ థీటా బై 2 మైనస్ ఐ సైన్ ఎన్ థీటా బై 2. సో ఇప్పుడు ఈ బయట ఉన్నటువంటి 2 పవర్ n కాస్ పవర్ n తీటా బై 2 అనే దాన్ని మనం కామన్ తీసుకోవాలి. సో 2 పవర్ n కాస్ పవర్ n తీటా బై 2, దీన్ని మనం కామన్ తీసినట్లయితే, సో ఈ 2 చోట్ల ఉంది అది కామన్ తీస్తే ఈ బ్రాకెట్లో ఉన్న 2 కూడా యాడ్ అవుతాయి. సో కాస్ ఎన్ థీటా బై 2 ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా బై 2 ప్లస్ ఈ బ్రాకెట్ కాస్ ఎన్ థీటా బై 2 మైనస్ ఐ సైన్ ఎన్ థీటా బై 2. సో ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా బై 2 మైనస్ ఐ సైన్ ఎన్ థీటా బై 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 కాస్ ఎన్ థీటా బై 2లు ఉన్నాయి. సో 2 ఉన్నాయి కాబట్టి ఆ 2ని మనం ముందు రాసుకోవచ్చు, 2 పవర్ n కాస్ పవర్ n థీటా బై 2 ఇంటూ 2 కాస్ ఎన్ థీటా బై 2. సో ఫైనల్లీ వి గెట్ 2 పవర్ n ఇంటూ 2, బేసెస్ ఈక్వల్ని ఇంటూ చేసుకుంటే పవర్స్ యాడ్ చేసుకుంటాం, 2 పవర్ n ప్లస్ 1. సో పక్కన కాస్ పవర్ ఎన్ థీటా బై 2 అగైన్ కాస్ ఎన్ థీటా బై 2. సో దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్.